వాళ్ళిద్దరూ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతలు ఒకే జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు మంత్రిగా మరొకరు జిల్లా అధికార పార్టీ అధ్యక్షురాలిగా ఎంపీగా సేవలు అందిస్తున్నారు. అయితే బయటకు బాగానే కనిపిస్తున్న ఆ ఇద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ పార్టీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంతకీ ఎవరా మహిళా నేతలు? ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ కు కారణమేంటి? తెలంగాణలో ఆమె ఒక సీనియర్ రాజకీయ నాయకురాలు. తలపండిన మహిళా నేతగా కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. మరొకరు ఎంపీగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. వాళ్లే ఒకరు మంత్రి సత్యవతి రాథోడ్, మరొకరు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత. బయట ఎక్కడ కలిసిన కార్యక్రమాల్లో పాల్గొన్న వీరిద్దరూ చాలా క్లోజ్ గా కనిపిస్తారు. వాళ్ళను చూసిన వాళ్ళెవరైనా వారి మధ్య విభేదాలున్నాయంటే అస్సలు నమ్మరు. కానీ బయటకు కనిపిస్తున్నది కేవలం నవ్వులు మాత్రమేనని, అంతర్గతంగా కోల్డ్ వార్ నడుస్తోందని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇరువురు మహిళా నేతలు ఆధిపత్యం కోసం యుద్ధం కొనసాగిస్తున్నారు. ఇద్దరు అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేస్తూనే లోలోపల మాత్రం కోల్డ్ వార్ నడిపిస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే సత్యవతి కవిత మధ్య వైరం ఇప్పటిది కాదని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. మహబూబాబాద్ జిల్లాలో సీనియర్ కీలక నేతగా ఉన్న సత్యవతి రాథోడ్ గతంలో తెలుగుదేశం నుంచి డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకు ముందు కొన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆమె పోటీ చేసింది చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా ఉంది మాత్రం డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డియా నాయకే. రెడ్డియా నాయక్ కు మంత్రి రాథోడ్ కు బంధుత్వం ఉన్నా ఎన్నడూ కలిసుండరు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇద్దరు ఒకే పార్టీలో కొనసాగుతున్నా ఎప్పటినుంచో విభేదాలున్నాయి. ఒకరంటే ఒకరికే మాత్రం గిట్టదు. అయితే మహబూబాబాద్ ఎంపీ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలైన మాలోత్ కవిత స్వయంగా రెడ్డియా నాయక్ కు కూతురు. కవిత రెడ్డియా నాయక్ వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న మహిళా నేతల్లో ఎంపీ కవితకు చురుకైన నాయకురాలిగా గుర్తింపుంది. అయితే తండ్రి రెడ్డియా నాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు కవితకు తలనొప్పిగా మారాయి. అవే పరిస్థితులు సత్యవతి రాథోడ్ తో విభేదించేలా చేశాయి. మరోవైపు సత్యవతి రాథోడ్, కవిత ఇద్దరూ డోర్నకల్ నియోజకవర్గమే కాకుండా మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు. ఎంపీ కవిత పార్టీ అధ్యక్షురాలిగా మహబూబాబాద్ కే పరిమితమైన ఎంపీ పరిధి మాత్రం ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉండడంతో తరచూ పర్యటిస్తుంటారు. ఇక సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ తో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఇరువురు వారు పాల్గొనే కార్యక్రమాల్లో కలిసే ఉంటారు. ఎప్పుడూ పరస్పర విమర్శలు చేసుకున్న దాఖలాలు కూడా లేవు. అయితే బహిరంగంగా ఎక్కడా బయటపడకున్నా అంతర్గతంగా విభేదాలున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పర్యటనలు, కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే ఉంటున్నా ఎవరి క్యాడర్ను వారు ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇంతవరకు బాగానే ఉన్న మంత్రి, ఎంపీ మధ్య వైరానికి గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు రాజకీయ విశ్లేషకులు. రెడ్డియా నాయక్ కు సత్యవతి రాథోడ్ చిరకాల ప్రత్యర్థి కావడం ఒకటైతే, మంత్రిగా డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలపై కన్నేశారు అని, వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక టికెట్ దక్కించుకుని పోటీ చేస్తారన్న ప్రచారం మరొకటిగా తెలుస్తోంది. అయితే డోర్నకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే రెడ్డియా నాయక్ కు ఇబ్బందికర పరిస్థితులుంటాయని ప్రచారం ఉంది. ఒకవేళ మహబూబాబాద్ నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న కవితకు ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం ఉండదని టాక్. ఈ రెండు నియోజకవర్గాల్లో రాథోడ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా రెడ్డియా నాయక్ కుటుంబానికి ఇబ్బంది తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ కు కారణం అన్నట్టు మహబూబాబాద్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇద్దరి మధ్య అంతర్గత వైరంపై అధిష్టానానికి పక్కా సమాచారం ఉన్నప్పటికీ వాళ్ళెక్కడా బయటపడకపోవడంతో
సైలెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎంపీ మధ్య కోల్డ్ వార్ ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.